ఉద్దేశంతో మేము వేరే సివిలియన్స్ని ఎవరిని నమ్ముకోకుండా, ఏ వేరే రియల్ ఎస్టేట్స్ని ఎవరిని నమ్ముకోకుండా ఈ నెంబర్కి జాయిన్ అయినందుకు మాకు ఈరోజు మేము ఆ ప్రాజెక్టులో జాయిన్ అయినప్పుడు మా అందరికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఏజ్ ఇప్పుడు మేము అంతా 60 ఏళ్ళు 65 ఏళ్ళు అయిపోయింది. అయినా కానీ ఇప్పటికీ ఏది తేల్చకుండాను, ఏ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకుండాను, అసలు ఏం ప్రాబ్లం చేశాడు అని చెప్పకుండాను రిజిస్ట్రేషన్ చేయిస్తేనేమో దాంట్లో అన్ని ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇన్కంబ్రెన్సెస్ అన్నాడు, మరొకటి అన్నాడు ప్లస్ ఆయన్నే ఒక డిఫెన్స్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన అన్నాడు. ఇవన్నిటికీ మీకు చాలా రకాలుగా దీంట్లో బెనిఫిట్ వస్తుంది మీకు. మనకి డిఫెన్స్ వాటర్లో ఉంటే ఎట్లయితే సెక్యూరిటీగా ఉంటామో అట్లా సెక్యూరిటీగా ఉంటాము. మనకు డిఫెన్స్కి వెళ్ళి వచ్చే ప్రివిలేజెస్ లైక్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, క్యాంటీన్ ఫెసిలిటీస్ కానీ, ఫైర్ ప్రికాషన్స్ కానీ అన్ని తీసుకొని ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకుందామన్నాడు. తర్వాత స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేస్తామన్నాడు, హాస్పిటల్ క్రియేట్ చేస్తామన్నాడు, స్కూల్స్ క్రియేట్ చేస్తామన్నాడు, చాలా వైడ్ పార్కులు క్రియేట్ చేస్తామన్నాడు. దాని తగ్గట్టు అన్ని లేఅవుట్స్లో చూపించాడు. అయినా మేము డబ్బులు ఎక్కువైనా తక్కువైనా అని ఏమీ ఆలోచించకుండా ఆయన ఎంబడి టోటల్గా ఆయన నమ్ముకొని ముస్తే గుడియాలు మేము నట్టేట్టిన ముంచినట్టుగా మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇంత ఏజ్ వచ్చినాక, సీనియర్ సిటిజన్ వచ్చినాక కూడా మేము కనీసం దాంట్లో ఒక 2 రూమ్లేస్ ఉండాలంటే అసలు ఎవరిని అప్రోచ్ కావాలి కూడా మాకు తెలుస్తలేదు. ప్లస్ ఈ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అవునాక మేము ఎక్కడి దగ్గరికి పోతేనో ఒక పెద్ద కొండకు మేము ఒక ఎలకలాగా అయిపోతున్నాము. ఇప్పటికైనా నాని రంగారావు గారు బయటకు వచ్చి తన కొడుకును ఉద్యోగించి అసలు దీని ప్రాబ్లమ్స్ ఏంటి మనకి చెప్పి ఆల్టర్నేటివ్స్ మాకు క్రియేట్ చేసి తొందరగా తను క్రియేట్ చేసి అట్లీస్ట్ మా మేము బతుకున్నప్పుడల్లా కనీసం ఎప్పుడు ప్రతి రోజుల్లో డ్రీమ్ హౌస్ అనేవాడు, ఆ డ్రీమ్ హౌస్ అట్లీస్ట్ ఏమి లేకుండా జస్ట్ ఒక రూమ్ కిచెన్ వేసుకొని ఉండడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. సో మా వెద మా బతుకులు మన్నించి మేము దాంట్లో జాయిన్ అయినప్పటి నుండి మాదంతా 300-400 మా బేసిక్ పే అండి. ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి, అప్పట్లో 800-1000 రూపాయలు బంగారు ఉండేది. అవన్నీ పోసి మా పిల్లలను, మమ్మలను, మా కోరికలను అన్నీ మేము పక్కకు పెట్టించి ఆయన ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ పని పంపించి కొంత లంసమ్గా పంపించి ఇన్ని చేసినాక ఈరోజు మమ్మలను ఎక్కడ నిలబెట్టాడో కూడా మాకు తెలుస్తలేదు. మేము ఏమవుతున్నామో మాకు తెలుస్తుంది. ఇప్పుడు మేము టోటల్గా ఫ్రీగా ఉన్నాం, ఒకసారి ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని మేము పోతే అసలు ఏమైందో కూడా మాకు తెలుస్తలేదు. అని అంతు ఆధారం కూడా తెలియకుండా మొత్తం త్రిశంక స్వర్గం మాకు క్రియేట్ చేశాము. మా శ్రేయోభిలాషి అనుకొని అతను కూడా ఒక డిఫెన్స్ ఆఫీసర్ అయినందుకు మా బాగోగులు, మా కష్టసుఖాలు, మాకు వచ్చే సంపాదన ఎంతనో